హాయ్ మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా మీద డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ చేయండి గీతానంద్ గారు మిమ్మల్ని మరో విషయం అడగాలి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మీ టెలిగ్రామ్ ఛానల్లో గీతానంద్ ట్రేడింగ్ రూమ్ అనే మీ టెలిగ్రామ్ ఛానల్లో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మార్కెట్లు పెద్ద ఎత్తున పతనమయ్యే అవకాశం ఉందని మీరు అక్టోబర్ నైన్టీన్త్ మీ టెలిగ్రామ్ ఛానల్ అనౌన్స్ చేశారు ఆ తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ మళ్ళీ మార్కెట్లు స్టేబుల్ కాబోతున్నాయి అంటూ కూడా మీ టెలిగ్రామ్ ఛానల్ మీరు అనౌన్స్ చేశారు అంటే ఎలా చెప్పగలిగారు అక్టోబర్ పంతొమ్మిది నాడు మార్కెట్లు పడిపోతున్నాయి మళ్ళీ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి మార్కెట్లు స్టేబుల్ కాబోతున్నాయి అనే ఈ ప్రిడిక్షన్ని మీరు ఏ విధంగా చెప్పగలిగారు జనరల్గా మార్కెట్లో ఏంటంటేనండి ఇది హై ఇది లో అని ఎవరని చెప్పలేమండి అంటే ఇక్కడి నుంచి మార్కెట్లు పతనమైపోతాయి ఆర్ ఇదే టాపు నేను చెప్పిన దగ్గరే ఆగిపోయింది లేదా నేను చెప్పిన దగ్గర నుంచి తిరిగి పైకి వెళ్తుంది అనేది అందరం ఎవ్వరం కూడా నూటికి నూరు పాళ్ళు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము ఒక ప్రాబబిలిటీ ఉంటుంది ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటే మనం పదిసార్లు సార్లు మార్కెట్లు ఎక్కడి నుంచి పతనం అవ్వచ్చు అని అంచనా వేసుకుంటే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై వంద సార్లు చెప్తే ఒక అరవై నుంచి డెబ్బై సార్లు కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది సో మార్కెట్ టాప్స్ అండ్ బాటమ్స్ని ఎవరు పర్ఫెక్ట్గా క్యాచ్ చేయలేరు అయితే ఈసారి అక్టోబర్ పంతొమ్మిది చెప్పిన తర్వాత అంటే కొంచెం కాన్ఫిడెంట్గానే పోస్ట్ చేశాను ఈ మధ్యలో నా పోస్టింగ్స్ తక్కువ ఉన్నా అక్టోబర్ పంతొమ్మిది పోర్ట్ఫోలియోస్ ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు లేదా ప్రాఫిట్ బుకింగ్కి అవకాశం ఉంది మార్కెట్లు కొద్ది రోజులు కన్సల్టేషన్కి వెళ్తాయి అని చెప్పడం వెనక కారణము ఏంటి ఎందుకు అంత హై యాక్యురసీ ఉంటుంది అంటే ఒక పదిసార్లు ఆరేడు సార్లు అనేది కూడా మంచి యాక్యురసీనే మార్కెట్లో సో ఉండడానికి కారణం ఏంటి అనేది ఒక చిన్న టెక్నికల్ ప్యాటర్న్ అండి అది అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో దాని గురించి కొంచెం చదివినా కూడా మార్కెట్స్లో మీరు అది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు ఫస్ట్ ఏంటంటే డైలీ క్యాండిల్స్లో చార్ట్ చూస్తున్నప్పుడు మార్కెట్ కనుక రీసెంట్గా ఒక పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ క్విక్ ర్యాలీ జరిపితే అంటే జూలై దాకా కన్సాల్టేషన్ తర్వాత మనకు ఆగస్టు బ్రేక్అవుట్ వచ్చింది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ పంతొమ్మిది దాకా కూడా మార్కెట్ దాదాపు రెండు వేల ఆరు వందల పాయింట్లు పెరిగింది నిఫ్టీ ఈ పెరిగేటప్పుడు బొలింజర్ బ్యాండ్ ఏదైతే ఉందో అది బాగా ఎక్స్పాండ్ అయిపోతుంది సో ఆ ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత అవి మళ్ళీ కూడా దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ దగ్గరికి వచ్చేదానికోసం ఏమవుతుందంటే కొద్ది రోజుల పాటు కన్సల్టేషన్కి గురవుతాయి సో ఆ కన్సల్టేషన్కి గురయ్యే ముందు అవి ఇచ్చేటువంటి కొన్ని సిగ్నల్స్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మార్కెట్లో ఇలా పతం కొద్ది రోజులు మార్కెట్లు స్తబ్దుగా ఉంటాయి లేదా పతనం అవుతాయి అనే దాన్ని ఎవరైనా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అందులో మొదటిది మీరు చూడాల్సింది ఏంటంటే ఫ్రీక్వెంట్గా నా టెలిగ్రామ్ ఛానల్ కూడా అది అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు ఈజీగా దొరుకుతుంది మనీ కంట్రోల్ యాప్ ఓపెన్ చేయండి ఈరోజు ఎన్ని స్టాక్స్ అడ్వాన్స్లో ఉన్నాయి ఎన్ని స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి అనేది చూడండి సో ఒకరు ఒక వంద స్టాకులు ఉన్నాయి అనుకోండి వందలో ఈరోజు ఒక తొంభై స్టాకులు పడిపోయి కేవలం పది స్టాకులు మాత్రమే లాభాల్లో ఉన్నాయి ఒక తొంభై స్టాకులు నష్టాల్లో ఉన్నాయి అనుకోండి అంటే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనేది మొదటి ఇండికేషన్ అదిస్తుంది సో అందుకే ఫస్ట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది చాలా కీలకమైనటువంటి అంశం సో అది మనకి ఈ ఫ్రీగా దొరికేటువంటి యాప్స్లో దొరుకుతూ ఉంటుంది కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు సులభంగా పట్టగలుగుతారు ఇది మార్కెట్లో ఓకే ఇది బాగా ఓవర్ హీట్ అయింది మార్కెట్లో అనేది మార్కెట్లో జనరల్గా పెరుగుతున్నప్పుడు ఎలా ఉంటాయి అంటే ప్రతి స్టాకు కూడా పెరుగు పెరగడానికే అవకాశం ఉంటుంది వందలతో ఎనభై తొంభై స్టాకులు ఆ రోజు పాజిటివ్లో వెళ్తూ ఉంటాయి దీని గురించి మామూలుగా ఇంగ్లీష్లో చెప్తారు దాన్ని తెలుగులో తర్జుమా చేసి చెప్తాను అలలు పైకి ఎగురుతున్నప్పుడు ఓటి పడవ కూడా పైకి ఎగురుతుంది అనేది సామెత ఎందుకంటే మనకి మంచి అలలు కొడుతున్నప్పుడు ఏంటంటే మా కదలేని పడవ కూడా అల్లా తాకిడికి ఎగిరి ఎగిరి పడుతూ ఉంటుంది సో సేమ్ స్టాక్ మార్కెట్లో కూడా పాజిటివ్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు డొక్కు డకోటా స్టాక్స్ కూడా మీకు పెరుగుతూ కనబడతాయి మీకు ఫండమెంటల్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడు వీలైనటువంటి స్టాక్స్ పాజిటివ్గా ఉంటాయి అలాగే మార్కెట్లో ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ తిరుగుతున్నాయి అనుకున్నప్పుడు క్వాలిటీ స్టాక్స్ కూడా నెగిటివ్లో ట్రేడ్ కావడానికి అవకాశం ఉంటుంది సో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అంటే అడ్వాన్స్లో ఉన్నటువంటి స్టాక్స్ డిక్లైన్లో ఉన్నటువంటి స్టాక్స్ ఈ రెండింటి మధ్య రేషియో ఎప్పుడైతే ఎనభై శాతం పడుతుంది అంటే ఎనభై వంద స్టాకుల్లో ఎనభై స్టాకులు పడిపోతే అది ఎనభై శాతం స్టాక్స్ పతనం అవుతున్నట్ లెక్క ఆ రేషియో ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఎనభై శాతం స్టాక్స్ ఈరోజు నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయంటే మార్కెట్ ఓవర్ హీట్ అయిందని మొదటి ఇండికేషన్ మీకు అర్థమవుతుంది ఓవర్ హీట్ అయినట్లు ఓవర్ హీట్ అంటే అక్కడ బాగా పెరిగిపోయాయి మార్కెట్స్ అంటే ఓవర్ బాట్ జోన్ టెక్నికల్గా చెప్పాలంటే నార్మల్ టర్మ్స్ చెప్పాలంటే ఓవర్ హీట్ అయింది సో అక్కడికి వెళ్ళిపోయిందని అర్థం సో అక్కడి నుంచి కూడా మార్కెట్లు పతనం అవ్వడానికి రెడీ సిద్ధపడతాయి దానికి ముందు ఇంకొక ఇండికేషన్ కూడా ఇస్తాయి ఒక బొలింజర్ బ్యాండ్ అనే ఒక టెక్నికల్ ఇండికేటర్ ఏదైతే ఉందో దానికి పై బ్యాండ్ పైన మార్కెట్లు క్లోజ్ అయ్యి ఆ పక్క రోజు ఏమవుతుందంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మొదటి నిమిషం నుంచి కూడా మార్కెట్లు బ్యారిష్ ట్రెండ్లోకి వెళ్తాయి అంత బుల్లిష్గా మార్కెట్లు రెండు వేల పాయింట్లు పెరిగిన తర్వాత ఓపెనింగ్ నుంచి ప్రతి స్టాకు కూడా పడ్డం మొదటి ఐదు పది నిమిషాల్లోనే మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్స్లో ఎనభై శాతం స్టాక్స్ నెగిటివ్లోకి ట్రేడ్ కావడం పాజిటివ్లో ఓపెన్ అయిన మార్కెట్లోంచి ఎప్పుడైతే కనబడుతుందో అది రెండవ సిగ్నల్ ఇక మూడవ చూడాల్సింది ఏంటంటే జనరల్గా ముందు రోజు హై లో మార్కెట్ ప్రతిరోజు ఒక హై పాయింట్ క్రియేట్ చేస్తుంది ఒక లో పాయింట్ క్రియేట్ చేస్తుంది మొట్టమొదటి రెండు మూడు నిమిషాల్లోనే హై బ్రీచ్ అయిపోతుంది అంటే నిన్నటి హై కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు ట్రేడు పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై హై సో మొదటి ఈ రోజు ఏమైందంటే మొదటి రెండు నిమిషాల్లోనే పద్దెనిమిది వేల ఆరు వందల నాలుగు అక్కడ టచ్ అంటే నిన్నటి హై దాటిపోయింది జనరల్గా అలా దాటిపోయిన తర్వాత మార్కెట్లు ఒకవేళ పతనమైనా కూడా నిన్నటిలో దిగవు నిన్నలో ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై అనుకోండి ఈరోజు పైన ఓపెన్ అయింది ఆల్రెడీ నిన్నటి హై బ్రీచ్ అయిపోయింది నిన్నటి హై పైన ట్రేడ్ అవుతుందంటేనే మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నాయని ఆ స్థాయిని కూడా దాటుకొని నిన్నటిలో కూడా బ్రీచ్ అయిపోతుంది మొదటి గంటలో మొదటి గంట రెండు గంటల్లో నిన్నటిలో కూడా బ్రీచ్ అయిపోతుంది అలా బ్రీచ్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుంది రెడ్ క్యాండిల్ అంటే ఓపెన్ నుంచి కూడా క్లోజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాదాపు ఒక ఒకటిన్నర శాతానికి పైన పతనం అయిపోతుంది సాయంత్రంలో రికవరీ కనుక రాకపోతే మార్కెట్ నిన్నటి లోకన్నా కూడా కింద క్లోజ్ అవుతుంది దీన్ని అవుట్ సైడ్ క్యాండిల్ అంటారు సో ఈ అవుట్ సైడ్ క్యాండిల్ ఎక్కడ ఫామ్ కావాలి బొలింజర్ బ్యాండ్కి టాప్లో టాప్లో ఫామ్ కావాలి సో దీంతో పాటు సపోర్టివ్గా మనకు కనబడుతుంది ఏంటి ఇండెక్స్లో ఉన్న ఫిఫ్టీ స్టాక్సే కాదు నిఫ్టీలో యాభై స్టాక్లే ఉన్నాయి ఆల్ ఓవర్ ద మార్కెట్లో మీకు అడ్వాన్స్ స్టాక్స్ కన్నా డిక్లైన్ స్టాక్స్ ఆల్మోస్ట్ ఒకటికి మూడు అంటే ప్రతి ఒక్క పెరిగిన స్టాక్కి మూడు స్టాకుల దాకా కూడా పతనమైపోయింది ఇది ఎప్పుడైతే మీకు కనబడుతుందో మార్కెట్లో దిద్దుబాటుకు లోను కావడానికి అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తుంది సో ఇది టెక్నిక్ అండి అంటే మొదట చూడాల్సిన ఏమో ఎన్ని స్టాకులు పతనం అవుతున్నాయి ఎక్కువ స్టాక్స్ పతనమవుతున్నాయా పెరుగుతున్నాయా ఇక రెండవది ఓవరాల్ మార్కెట్లో ఇండెక్స్లో కాదు రెండవది ఏంటంటే నిన్నటి హై దాటి పద మొదటి రెండు మూడు నిమిషాల్లో ట్రేడ్ అయింది ఇమీడియట్గా పతనం అయిపోయి మొదటి ఐదు నిమిషాల్లోనే ఎక్కువ స్టాక్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతూ అలా నిన్నటి లోన్ బ్రీచ్ చేసి కిందకి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అక్కడి నుంచి కూడా మార్కెట్కి మూడు పాసిబిలిటీస్ ఉంటాయి ఏమేం పాజిబిలిటీస్ అక్కడితో అయిపోయింది అని నేను అన్నాను మూడు పాజిబిలిటీస్ ఉంటాయి ఏమేం పాజిబిలిటీస్ ఉంటాయంటే ఫస్ట్ అది అక్కడి నుంచి నేరుగా వచ్చి మధ్యలో బొలింజర్ బ్యాండ్ ఎప్పుడైతే వేస్తామో మధ్యలో ట్వంటీ పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది మొదట దాన్ని పరీక్షించడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత బొలింజర్ బ్యాండ్ బాటమ్ను పరీక్షించడానికి రెండవ అవకాశం ఉంటుంది ఇక మూడవ అవకాశము మార్కెట్ ఓవరాల్గా పది శాతం కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది మార్కెట్లో పది శాతం కరెక్షన్ అనేది కామన్గా జరుగుతుంది ఐదు శాతం పది శాతం కరెక్షన్ అనేది మార్కెట్లో మామూలుగా జరుగుతుంది అయితే అక్టోబర్ పంతొమ్మిదికి ముందు ఎక్కడా కూడా పది శాతం అనేది కరెక్షన్ లేకుండా మార్కెట్ అంత ర్యాలీ జరిపింది కాబట్టి హై ప్రాబబిలిటీ పది శాతం కావడానికి అవకాశం ఉంది సో వీటన్నిటి బేస్ మీద చెప్పడం జరిగింది ఇది అవుట్ సైడ్ క్యాండిల్ ఓపెను మీకు చూసినట్లయితే ముందు రోజు లో హై ముందు రోజు లోతో పోల్చుకునే హైతో పోల్చుకుంటే పైన ఓపెన్ అయినటువంటి మార్కెట్లు చాలా వేగంగా పతనమై ముందు రోజు లోను కూడా క్రాస్ కావడం జరిగింది బొలింజర్ బ్యాండ్ బాటం కిందకి మనకు వచ్చి క్లోజ్ అవుతుంది సో ఇలాంటి అవుట్ సైడ్ క్యాండిల్స్ చాలా లో ప్రాబిలిటీ అనమాట రావడానికి అలా వచ్చే మార్కెట్లు దిద్దుబాటుకు లోన్ గానే ఉన్నాయనేది మనకి అర్థమయ్యేటువంటి అంశం సో మీరు స్టాక్స్ కొన్నారు బాగా పెరుగుతున్నాయి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఎప్పుడైతే ట బాగా ఫాస్ట్గా పెరుగుతుందో ఆ టైంలో మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి ఆ మూమెంట్ అంతా మనం క్యాప్చర్ చేసుకోవాలి అంటే ఒక అట్లీస్ట్ ఒక అవుట్ సైడ్ క్యాండిల్ ఫామ్ అయిన దాకా కూడా మీరు నిఫ్టీలో ఈ స్టాక్స్ని హోల్డ్ చేసుకోవచ్చు అవుట్ సైడ్ క్యాండిల్ మొదలైన తర్వాత మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిపోయిన స్టాక్స్ని అమ్మి కొంచెం లోలో ఉన్న వాటిని బ్యాలెన్స్ చేయడం అంటే పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేయడం ఇలాంటి యాక్ట్కి దిగొచ్చు అలానే కొంత ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా పతనమైనటువంటి మార్కెట్ దాదాపు పది శాతం కరెక్ట్ అయిన తర్వాత మనకి రివర్స్ ఎప్పుడవుతాయి అనేది రెండవ అంశం సో ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ పిరి ప్రిడిక్షన్ అని నేను చెప్పడం లేదు కేవలం అరవై నుంచి డెబ్బై శాతం ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో డెబ్బై శాతం ప్రాబిలిటీ అనేది మంచి ప్రాబిలిటీ సో మార్కెట్లు పతనమైన తర్వాత బొలింజర్ బ్యాండ్ బాట మనం టచ్ చేసినప్పుడు మొదటి అరగంటలు ఎలా ఉంటుందంటే అంటే అంటే రివర్స్ ఇక్కడ నుంచి కూడా అంటే కరెక్షన్ అయిపోయింది అనే దానికి ఏంటంటే ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ అవుతాయి అనమాట అక్కడ మార్కెట్స్ అవి కూడా సో మొదటి అరగంట గంటలో మొదటి హాఫ్ ఆఫ్ ద ట్రేడ్లో బాగా పతనం అయిపోతుంది మార్కెట్ ఇక మధ్యాహ్నం నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది కొనుగోళ్ల మద్దతు లభించి అది పెద్ద డోజీ క్యాండల్గా మారుతుంది డోజీ డోజీ క్యాండిల్ కింద తోక చాలా పెద్దది ఉంటుంది డైలీ క్యాండిల్స్ చూస్తున్నప్పుడు బొలింజర్ బ్యాండ్ బాటం దాటి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది కిందకి వెళ్ళిపోయింది కాస్త తిరిగి వచ్చి పైన క్లోజ్ అవుతుంది ఎప్పుడైతే అంత పెద్ద తోక ఫామ్ అయిందో అక్కడ కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించింది అని అర్థం సో మొదటి పడి పడిపోయేటప్పుడు ఏం చెప్పాం పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసేవాళ్ళు కానీ ప్రాఫిట్లు బుకింగ్ చేసేవాళ్ళు కానీ అక్కడ అమ్మడం మొదలుపెట్టారు ఎప్పుడైతే బాగా పతనమైందో నేను వంద రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కొన్నాను ఒక రెండు వేల వందలోనే అక్కడ ప్రాఫిట్ బుక్ చేశాను ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిదిలో దొరుకుతుంది తిరిగి కొనడానికి నేను వస్తాను కదా అలాగే నాలాగే అందరు బయర్స్ వస్తారు మార్కెట్ అంటే మనందరము మనందరి బిహేవియరే మార్కెట్ అక్కడ అదే కొత్తగా ఏం లేదు సో అక్కడ ఎప్పుడైతే తిరిగి మీకు పెద్ద తోక ఫామ్ అయ్యి సెకండ్ హాఫ్లో మంచి ర్యాలీ జరిపి మళ్ళీ పాజిటివ్లో మార్కెట్ క్లోజ్ అయిందో దట్ ఈస్ ఎ ఇండికేషన్ మార్కెట్ బాటమ్ అవుట్ కావడానికి హై ప్రాబబిలిటీ ఉంది అని హండ్రెడ్ పర్సెంట్ అని కాదు హై ప్రాబబిలిటీ ఉంది అని సో ఆ తర్వాత పక్కన రెండు రోజుల్లో ఏమవుతుందంటే మార్కెట్ మళ్ళీ కొంత పెరుగుతుంది మళ్ళీ కరెక్ట్ అవుతుంది ఒక గ్యాప్ అక్కడ వరకు ఒక వారం పది రోజుల పాటు కన్సల్టేట్ అవుతుంది తిరిగి మార్కెట్లు తిరిగి పుంజుకుంటాయి సో ఈ ఫార్మాట్ చూసుకోవచ్చు నేను చెప్పినట్టుగా చూడండి ముందు రోజు రెడ్ క్యాండ్లు వచ్చింది బొలింజర్ బ్యాండ్ బాటమ్ దిగాక ఒక పెద్ద తోక్ కనబడుతుంది అక్కడ గ్రీన్ కలర్లో అది ఎందుకు వచ్చింది అంటే మార్కెట్లు మార్నింగ్ టైంలో భారీగా పతనమయ్యాయి ఓ ఇక్కడ బ్యా బ్యారిష్ గ్రిప్లో మార్కెట్లు అనంతగా పతనమైన తర్వాత మధ్యాహ్నం నుంచి కొనుగోళ్ళ మద్దతు లభించి మార్కెట్లు పాజిటివ్లో క్లోజ్ కావడం జరిగింది సో ఈ పాయింట్ని తిరిగి టెస్ట్ చేయడం అనేది చాలా రేర్ కేసులో జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఈ స్థాయిని గన కోల్పోయినట్లయితే నిజంగానే మార్కెట్లు బ్యారిష్ గ్రిప్లో చిక్కినట్లు అందుకే ఇక్కడి నుంచి కూడా మార్కెట్లు తిరిగి పుంజుకోవడానికి అవకాశాలు అనేది మార్కెట్లో చెప్పడం జరుగుతుంది పెరిగేటప్పుడు ఏమో అవుట్ సైడ్ క్యాండిల్ బొలింజర్ బ్యాండ్ బాటమ్ బొలింజర్ బ్యాండ్ టాప్ పైన వస్తుంది మొదట అడ్వాన్స్ డిక్లైన్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడేమవుతుందంటే అడ్వాన్స్ డిక్లైన్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి రివర్స్ అయ్యేటప్పుడు మధ్యాహ్నానికి అడ్వాన్స్ స్టాక్స్ పెరిగిపోతాయి ఆల్మోస్ట్ ప్రతి స్టాక్ మళ్ళీ తిరిగి పెరుగుతుంది వందలో దాదాపు ఎనభై స్టాకులు పాజిటివ్ పాజిటివ్లోకి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అవుతుంది ఆ రోజు క్యాండిల్ సైజు కూడా అంటే రేంజ్ కూడా డే రేంజ్ కూడా పెద్దది ఉంటుంది తిరిగి పైకి ఎప్పుడైతే వచ్చి క్లోజ్ కొనుగోలు మద్దతు లభించింది అని అప్పటికి మీరు చూస్తే దాదాపు పది శాతం కరెక్ట్ అయింటాయి పద్దెనిమిది వేల ఆరు వందల నాలుగు నుంచి పదహారు వేల ఎనిమిది వందల స్థాయి అంటే నిఫ్టీలో దాదాపు పది శాతం పతనమైనట్టు అక్కడి నుంచి తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంది ఆ బాటను మళ్ళీ తిరిగి టెస్ట్ చేయడం అనేది దాదాపు జరగకపోవచ్చు వన్స్ అది టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా చేయొచ్చు మీరు సో ఇది జరుగుతుంది అదే మనకి మార్కెట్లు గనక బ్యారిష్ గ్రిప్లో ఉన్నాయి అనుకోండి పది శాతం కాదు అక్కడి నుంచి ఇంకా పతనం అయిపోతుంది మీకు ఆ పతనం అయినప్పుడు ఏంటంటే ఈ రికవరీ అనేది రాదు పది శాతం దాటి మళ్ళీ పన్నెండు పదమూడు శాతం దాకా పతనం అయితే పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ మధ్యలో పతనం అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అది చాలా వేగంగా జరుగుతుంది స్లోగా జరగదు ఎందుకంటే ఎక్కడ కూడా బుల్స్ వాటికి కొనడానికి ఎప్పుడైతే ఎవరు కొనుగోలు ధరలేరో వేగంగా పతనం అవుతుంది వాక్యం గ్యాప్ వచ్చేస్తుంది ఆ గ్యాప్ లేకుండా కవరేజ్ వస్తుంది అంటేనే కరెక్షన్ పూర్తయినట్టు సో అలా తిరిగి చెప్పడం జరిగింది సో ఇవి అనుభవం మీద అందరికీ వస్తాయి ప్రతి ఒక్కళ్ళకి నాలెడ్జ్ ఉందండి మార్కెట్లో ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత తర్వాత రకరకాల మెటీరియల్స్ దొరుకుతున్న తర్వాత ప్రతి ఒక్కరికి టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది కొంత అనుభవం కొంత చూడ్డం నేర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు మాస్టర్ కాగ కాదగినటువంటి అంశమే కొంచెం ఓపిక్గా చూడాలంతే మార్కెట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ గారు స్టాక్ మార్కెట్ పతనం జరగడానికి ఎటువంటి కారణాలు దోహదపడతాయి అదేవిధంగా స్టాక్ మార్కెట్ బాగా పెరగడానికి కూడా ఎటువంటి కారణాలు దోహదమవుతాయి అనే అంశాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ